హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం జూలై నెలలో వచ్చినటువంటి ఎన్వైరాన్మెంటల్ కరెంట్ అఫైర్ చేసేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే అండి, స్నో లెపర్డ్ అనేది న్యూస్లో నిలిచిందండి. దీని గురించి మనం నేర్చుకోవాలి. అసలు స్నో లెపర్డ్ అనేది న్యూస్లో ఎందుకు నిలిచిందంటే అండి, జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ యొక్క స్నో లెపర్డ్ దానికి సంబంధిత ప్రే ఏదైతే ఉంటుందో హిమాలయన్ ఐబెక్స్ మరియు బ్లూ షీప్ అనే ఈ రెండు జంతువులు చుట్టుపక్కల ప్రాంతంలో ఇది ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి ఈ యొక్క ప్రేకి దీని యొక్క ప్రజెన్స్కి సంబంధం ఏంటో ఆ యొక్క లింకేజ్ గురించి కాను ఈ యొక్క స్నో లెపర్డ్ పైన మన జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కొంత రీసెర్చ్ చేయడం జరిగిందండి. అందుకు గాను ఈ యొక్క హిమాలయాకి సంబంధించినటువంటి స్నో లెపర్డ్ అనేది న్యూస్లో నిలిచిందండి. ఓకే, మరి స్నో లెపర్డ్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకోవాలి కదా, సో నేర్చేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ స్నో లెపర్డ్ గురించి ఏంటి అంటే, ఈ స్నో లెపర్డ్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్ తెలుసుకోవాలి మనం. స్నో లెపర్డ్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటండి? ఐయుసిఎన్ అంటే దాని యొక్క పాపులేషన్ని బట్టి అది అంతరించిపోయే దిశగా ఏ స్టేటస్లో ఉందని చెప్పేసి ఐయుసిఎన్ వాళ్ళు దానికి ఒక స్టేటస్ ఇస్తారనమాట. సో ఐయుసిఎన్ స్టేటస్ ఆఫ్ స్నో లెపర్డ్ వచ్చేసి వల్నరబుల్, ఏంటండి వల్నరబుల్గా పిలుస్తూ ఉంటాం. మరి భారతదేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉందండి, 1972లో మనం ఏర్పరచుకున్నాం అన్నమాట. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో కూడా వివిధ స్కెడ్యూల్స్ ఉంటాయండి. అంటే స్కెడ్యూల్ 1లో పెడితే ఆ యొక్క జంతువుకి హయ్యర్ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటామన్నమాట. సో అయితే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో కూడా హయ్యర్ ప్రొటెక్షన్ ఇస్తూ దీన్ని స్కెడ్యూల్ 1లో పెట్టుకున్నాం, షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అలానే కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ లేదా సైటీస్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే అంతరించిపోయే దిశగా ఉన్నటువంటి స్పీసీస్ని మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం ద్వారా లేకుంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా అవి ఇంకెంత వల్నరబుల్గా ఉంటున్నాయి అని సర్వే చేస్తే వీళ్ళు కూడా దానిలో కొన్నింటికి కొంత స్టేటస్ ఇస్తారు. అపెండిక్స్ 1, అపెండిక్స్ 2 అని ఉంటుంది. అపెండిక్స్ 1లో ఉంటే హయ్యర్ ప్రొటెక్షన్, ఖచ్చితంగా దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలని అర్థం. అలా సైటీస్లో కూడా అపెండిక్స్ ఏంటండి, అపెండిక్స్ 1లో ఈ యొక్క స్నో లెపర్డ్ని మనం పెట్టుకున్నామన్నమాట. ఓకే, సో ఇది బేసిక్ ఐడియాలజీ ఐయుసిఎన్ స్టేటస్, వల్నరబుల్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో స్కెడ్యూల్ 1, అలానే సైటీస్లో అపెండిక్స్ 1. ఫైన్, ఇప్పుడు దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కొన్ని నేర్చుకుందాం. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది, దీన్ని ఏమని పిలుస్తాం సైంటిఫిక్గా అంటే, దీన్ని సైంటిఫిక్గా ప్యాంథిరా అన్సియా, ఏంటండి ప్యాంథిరా అన్సియా అని మనం పిలుచుకుంటామన్నమాట. ఇది ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉంటుందండి, ముఖ్యంగా కూడా హిమాలయ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది, చల్లని ప్రాంతాల్లో ఉంటుంది, డెజర్ట్స్లో, కోల్డ్ డెజర్ట్స్లో. ఎక్కడండి? కోల్డ్ డెజర్ట్స్. ఓకే, ఇది ఒక అద్భుతమైన ఎనిమల్ అండి. దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ ఫ్లాగ్ షిప్ స్పీసీస్. ఏంటండి ఫ్లాగ్ షిప్ స్పీసీస్ అనొచ్చు, ఫ్లాగ్ షిప్ స్పీసీస్, అలానే ఇండికేటర్ స్పీసీస్గా కూడా పిలుచుకోవచ్చు, ఇండికేటర్ స్పీసీస్. ఓకే, అంటే దీని యొక్క ప్రజెన్స్ వలన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, ఎన్వైరన్మెంట్ లేదా ఎకో సిస్టమ్ హెల్దీగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది, దాన్నే ఇండికేటర్ అంటాం. ఫ్లాగ్షిప్ స్పీసీస్ అంటే దాని యొక్క ప్రజెన్స్ వలన ఆ యొక్క ప్రదేశానికే మనకు గుర్తింపు వస్తుంది కాబట్టి దాన్ని ఫ్లాగ్షిప్ స్పీసీస్ అంటాం. ఓకే, సో అలానే మరి ఇది భారతదేశంలో ఎక్కడెక్కడ ఉంటుందండి అంటే, ఈస్టర్న్ మరియు వెస్టర్న్ హిమాలయాల ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కడ అండి? ఈస్టర్న్ హిమాలయాస్, ఈఎన్ పెడతాను, హిమాలయాస్ మరియు వెస్టర్న్ హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే లడాక్, అంటే పూర్వపు జమ్మూ అండ్ కాశ్మీర్, అలానే ఉత్తరాఖండ్, అలానే అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఈ యొక్క స్నో లెపర్డ్ అనేది ఎక్కువగా మనకు కనిపించడానికి ఉంటుంది. అయితే మనకి స్నో లెపర్డ్ ఉన్నటువంటి ఒక నేషనల్ పార్క్ ఏదైనా భారతదేశంలో ఉందా అంటే ఉందండి. దాని పేరే హెమీస్ నేషనల్ పార్క్. ఏమండి హెమీస్ నేషనల్ పార్క్? ఇది ప్రస్తుతం లడాక్ యూనియన్ టెరిటరీలో ఉందండి, లడాక్ యూనియన్ టెరిటరీలో ఉంది. దీన్ని మనం వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ స్నో లెపర్డ్స్గా కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తామండి హెమీస్ నేషనల్ పార్క్ని? వరల్డ్ క్యాపిటల్ ఫర్ స్నో లెపర్డ్స్.
మరి మీరు ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు, సార్ మరి ఇదంతా ఓకే, మరి స్నో లెపర్డ్ కేవలం భారతదేశంలోనే ఉంటుందా? అంటే కాదండి, దాదాపు 12 కంట్రీస్లో దీని యొక్క రేంజ్ ఉందన్నమాట. ఆ 12 కంట్రీస్ అందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ సైతం చేశాయండి ఈ యొక్క స్నో లెపర్డ్ కోసం. ఓకే, సో అది కనుక చూసినట్టయితే వాట్ ఆర్ దోస్ 12 కంట్రీస్ అండి? 12 కంట్రీస్ ఎక్కడెక్కడ ఇది కనిపిస్తుంది అంటే ఇండియా, భూటాన్ భూటాన్, నేపాల్ నేపాల్, పాకిస్తాన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, చైనా మంగోలియా చైనా మంగోలియా, అలానే సెంట్రల్ ఆసియా కంట్రీస్ అయినటువంటి కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ వంటి దేశాల్లో కూడా ఉంటుంది. యూ కజ్ సింపుల్గా రాస్తా ఉజ్ ఉజ్ యూజి, కిర్ కిర్గిస్తాన్, అలానే తజికిస్తాన్ వంటి దేశాల్లో కూడా మనకు కనిపించడానికి వీలుంటుందండి ఈ యొక్క స్నో లెపర్డ్. ఓకే, సో స్నో లెపర్డ్ గురించి ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు కాబట్టి ఒకసారి నేను మీకు స్లైడ్స్ రూపంలో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. యా, పాంథెరా అన్సియా అనే ఒక సైంటిఫిక్ నేమ్తో పిలుస్తూ ఉంటామండి. టాప్ ప్రిడేటర్ అండి దాని యొక్క ఎకో సిస్టంలో. స్నో లెపర్డ్స్ యాక్ట్ యాజ్ అన్ ఇండికేటర్ స్పీసీస్ చెప్పాను కదా, అక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ యొక్క హెల్త్ని అది రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అలానే దాని హ్యాబిటాట్ కనుక చూసినట్టయితే చెప్పాను కదా భారతదేశంలో మీకు వెస్టర్న్ హిమాలయాస్ అండ్ ఈస్టర్న్ హిమాలయాస్ ప్రాంతాల్లో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సౌత్ ఏషియాలో ఎక్కువగా ఉంటుంది మౌంటేనియస్ రీజియన్లో మరియు సెంట్రల్ ఆసియా ప్రాంతాల్లో. అలానే హెమీస్ నేషనల్ పార్క్ లడాక్లో ఏదైతే ఉందో అది వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ స్నో లెపర్డ్స్గా కూడా నేను చెప్పాను కదా. దాని గురించి ప్రొటెక్షన్ స్టేటస్ గురించి మాట్లాడుకున్నాం. IUCN స్టేటస్ వల్నరబుల్, సైటీస్లో అపెండిక్స్ 1, అలానే ఇది కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్లో సైతం దీని గురించి మెన్షన్ చేశారండి. ఎందుకంటే ఇది హిమాలయ ప్రాంతాల నుంచి మైగ్రేట్ అవుతూ వెళ్తూ ఉంటుంది కాబట్టి దీని కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్లో కూడా దీనికి ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలానే నేను చెప్పాను కదా ఈ యొక్క 12 దేశాలు ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను ఇండియా, నేపాల్, భూటాన్, చైనా, మంగోలియా, రష్యా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజకిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు అందరూ కూడా కలిసి కట్టిన గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రోగ్రామ్. ఏంటండి గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్? అంటే ఈ యొక్క స్నో లెపర్డ్ జీవించేటటువంటి ప్రాంతాలు, దానికి సంబంధించిన ప్రే మరియు ఈ స్నో లెపర్డ్ని సైతం కాపాడుకునేందుకు వారు తెచ్చుకున్నటువంటి ఇనిషియేటివ్ ఈ ఇనిషియేటివ్. ఇదే కాకుండా భారతదేశంలో కూడా అండి 21 క్రిటికల్లీ ఎండేంజర్డ్ 21 క్రిటికల్లీ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఎండేంజర్డ్ ఎనిమల్స్ని మనం రీఇంట్రొడ్యూస్ లేదా వాటి పాపులేషన్ని పెంచేందుకు గాను ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట. 21 డిఫరెంట్ జాతులకు చెందినటువంటి ఎనిమల్స్ని ఆ లిస్ట్లో మనం స్నో లెపర్డ్ కూడా ఉందండి. స్నో లెపర్డ్ కూడా ఉందన్న విషయాన్ని మీరు గమనించాలి. భారతదేశం వాళ్ళు చేసినటువంటి 21 క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీసీస్ రికవరీ ప్రోగ్రాంలో స్నో లెపర్డ్ కూడా ఒకటే. మిగతా 20 స్పీసీస్ ఏంటివో దయచేసి మీరు ఒకసారి సెర్చ్ చేసి రాసుకోవాలండి. ఇట్ ఈస్ యూర్ హోంవర్క్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎన్వైరాన్మెంట్కి సంబంధించి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి నోట్స్ చేసుకోవాలంటే ఈ యొక్క 21 క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ముఖ్యమని నేర్చుకోవడానికి కూడా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటంటే అండి, మనం ఆల్రెడీ చాలాసార్లు వింటూ వచ్చామండి న్యూస్లో, ఏంటి చీతా రీఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్. చిరుతపులిని మళ్ళీ భారతదేశానికి తిరిగి రప్పించే ఒక ప్రోగ్రామ్ గురించి చాలాసార్లు వింటూనే ఉన్నాం. అయితే మనం ఇప్పుడు ఎందుకుంది అంటే నమీబియా ఒక దేశం వారితో కలిసి ఒక MOU చేసుకున్నాం. ఆ MOUలో భాగంగానే భారతదేశానికి నమీబియా ప్రభుత్వం వారు అఫీషియల్గా ఆఫ్రికాకి చెందినటువంటి చీతాలను భారతదేశానికి పంపేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి ఇది మళ్ళీ న్యూస్లో నిలిచిందనమాట. ఓకే, సో చీతా రీఇంట్రొడక్షన్ ప్రాజెక్ట్ గురించి మనం పూర్తిగా విశేషాలు తెలుసుకునే ముందు అసలు చిరుతపులులు గురించి కొంచెం తెలుసుకుందామండి. మనందరికీ తెలుసండి మన భూమిపైన అత్యంత వేగంతో పరిగెత్తేటటువంటి జంతువుల్లో ద ఫాస్టెస్ట్ మ్యామల్ ఆన్ ద ఎర్త్ ఇస్ చీతా. అంతే కదా, ద ఫాస్టెస్ట్ మ్యామల్, ఫాస్టెస్ట్ మ్యామల్ ఆన్ ఎర్త్, మ్యామల్ ఆన్ ఎర్త్.
మన భూమిపై ఉన్నటువంటి అత్యధిక వేగంతో పరిగెత్తేటటువంటి మ్యామల్ ఏదైనా ఉందంటే అది చిరుతపులి. ఓకే, మరి చిరుతపులిలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఒకటి వచ్చేసి ఆసియాటిక్ చీత, ఏంటండి ఆసియాటిక్ చీత. రెండోది వచ్చేసి ఆఫ్రికన్ చీత. రెండోది వచ్చేసి ఏంటండి ఆఫ్రికన్ చీత. ఈ ఆసియాటిక్ చీత ఏదైతే ఉందో అండి అవి కేవలం 44 నుంచి 50 మధ్యలోనే ఉన్నాయండి. అది కేవలం ఇరాన్ దేశంలో మాత్రమే మనకి అడవుల్లో చూడడానికి దొరుకుతాయి. కేవలం ఇరాన్లోనే ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఆఫ్రికన్ చీత ఏదైతే ఉందో ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా అంటే సదర్న్ భాగంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడెక్కడ అండి, మనకి బోట్స్వానా, నమీబియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో ఎక్కువ కనిపిస్తాయి. ఈ యొక్క ఆఫ్రికన్ చీత యొక్క పాపులేషన్ సరిపడే కంటే ఎక్కువగానే ఉందండి. దాదాపు 6500 నుంచి ఎంత అండి 6500 నుంచి మొదలుకుంటే 7500 నెంబర్స్ వరకు మనకి ఆఫ్రికన్ చీత యొక్క పాపులేషన్ కనిపిస్తుంది. అయితే భారతదేశంలో ఇంతకు ముందు చిరుతపులులు ఉండేవా అంటే ఉండేవండి. 1947లో భారతదేశపు చిట్ట చివరి చిరుతపులి అనేది మరణించడం జరిగింది. అది ప్రస్తుతం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఇక్కడ అండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చిట్ట చివరి చిరుతపులి మనకు చూడడానికి దొరికిందనమాట. ఓకే, అయితే భారత ప్రభుత్వం మాత్రం 1952లో అఫీషియల్లీ చిరుతపులి అనేది భారత భూభాగం నుంచి ఎక్స్టింక్ట్ అయిపోయింది. ఏంటండి ఎక్స్టింక్ట్, పూర్తిగా అంతరించిపోయిందని అఫీషియల్గా చెప్పారు. అయితే ప్రపంచంలో ఆసియాటిక్ చీత ఒకే ఒక చోట దొరుకుతుంది, అది ఇరాన్లో మాత్రమే. అయితే మనం ఇరాన్ వాళ్ళని మొట్టమొదటిసారిగా అప్రోచ్ అయ్యాం, మరి ఆసియాటిక్ చీత ఎక్కడ లేదు కదా, మాకు ఒక చిరుతపుల్ని ఇవ్వండి, మేము దాని యొక్క పాపులేషన్ పెంచుతాము భారతదేశంలో అన్నప్పుడు ఇరాన్ ఇది మా ప్రైడ్ కాబట్టి మేము ఇవ్వము అని చెప్పేసి నిరాకరించడం జరిగింది. అలానే 2012లోనే మనం ఆఫ్రికా నుంచి చిరుతపులిని తీసుకొచ్చుకోవాలనుకున్నాం, కానీ సుప్రీంకోర్టు ఒక స్టే విధించింది. అందుకు రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటి, మనం లయన్ రిలొకేషన్ ప్రోగ్రామ్ కూడా అనుకున్నాం. ఎందుకంటే అండి మన భారతదేశంలో ఏసియాటిక్ లయన్స్ ఉంటాయి. ఏముంటాయి? ఆసియాటిక్ లయన్స్, ఏసియాటిక్ లయన్స్. ఈ ఏసియాటిక్ లయన్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రానికే పరిమితం అయిపోయాయి. ఆ రాష్ట్రమే గుజరాత్. అది గుజరాత్లో గిర్ గిరినార్ అనే శాంక్చరీస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ అండి? కేవలం గుజరాత్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆసియాటిక్ లయన్స్ గురించి, ఆసియాటిక్ లయన్స్ని వైల్డ్లో అంటే అడవుల్లో కేవలం మీరు భారతదేశంలోనే చూడగలరు, ఇంకెక్కడా చూడలేరు. ఫ్రీ రోమింగ్ రేంజ్ ఆఫ్ ఆసియాటిక్ లయన్స్ ఈజ్ ఓన్లీ ఇన్ ఇండియా, అది గుజరాత్కే. అయితే గుజరాత్లో ఉన్నటువంటి ఈ ఆసియాటిక్ లయన్స్ని భారతదేశంలో పలు చోట్లలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్లో వైల్డ్ లైఫ్ శాంక్చరీలో ప్రవేశపెడదాం అనుకున్నాం. సో కొన్ని దగ్గర ఈ ఆసియాటిక్ లయన్ మరియు ఆఫ్రికా చిరుతపులి సేమ్ ప్లేసెస్లో ఉండాల్సిన అవసరం వచ్చిందనమాట. సో అప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించింది, మీరు అసలు సైంటిఫిక్ పద్ధతి ద్వారా చేయలేదు, సైంటిఫిక్ పద్ధతి ద్వారా మళ్ళీ చేసిరండి అని. సో ఈ ఆసియాటిక్ లయన్ అనే ప్రాజెక్ట్ రీలొకేషన్ అనేది మొత్తానికి అటకెక్కేసిందండి. అసలు దాని గురించి పట్టించుకోవడం మానేశారు. గుజరాత్ వాళ్ళు కూడా అది మా ప్రైడ్, మేము ఇంకో రాష్ట్రానికి పంపము అన్నారు. ఓకే, సో ఆ తర్వాత 2021లో స్టే ఎత్తేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రీగా ఉంది కాబట్టి ఆఫ్రికాలో ఉన్నటువంటి నమీబియా నుంచి ఇప్పుడు మనం తెచ్చుకుంటున్నాం. తెచ్చుకునేది ఆఫ్రికన్ చీతానే అండి, ఆసియాటిక్ చీత అయితే కాదు. సో తద్వారా పులుల జాతికి చెందినటువంటి అన్ని పెద్ద పులులు భారతదేశంలో వాటి యొక్క స్థానాన్ని మనకు వస్తుందని చెప్పేసి అంటున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, ఇది ఆఫ్రికన్ చీత, ఇది ఇన్వేసివ్ స్పీసీస్ అవుతుంది కాబట్టి దాన్ని తెచ్చుకోవడం వల్ల మనకేమీ లాభం ఉండదని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే మరి భారతదేశంలో ఏ ప్రదేశానికి ఆఫ్రికాకు చెందినటువంటి చిరుతపులిని మనం తెచ్చుకుంటున్నామంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూనో పాలంపూర్. ఎక్కడండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూనో పాలంపూర్, పాలంపూర్ అనే ఒక నేషనల్ పార్క్లో మనం ఈ యొక్క చిరుతపులి అనే వాటిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అయితే కూనో పాలంపూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి చిరుతపులి వచ్చడం ద్వారా వారు వాళ్ళకి నెగిటివ్ అవుతుందని ఆలోచిస్తారు కదా చాలామంది, మాకు ఏముండదు అని. కానీ ఈ చిరుతపులు రావడం ద్వారా కూనో పాలంపూర్ చుట్టుపక్కలలో టూరిజం డెవలప్ అవుతుంది, వాళ్ళకి లాభాలు ఉంటాయని వాళ్ళకి అవగాహన
తీసుకొచ్చేందుకు గాను మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు వారి యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చింటూ చీతా అనే యొక్క మాస్కాట్ ద్వారా వారికి చిరుతపులుల వల్ల ఉన్నటువంటి లాభాల గురించి వారికి అవగాహన క్యాంపెయిన్స్ కూడా పెట్టడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు చిరుతపుల గురించి అవగాహన పెంపొందించేందుకు ఏ మాస్కాట్ ని వాడారు అంటే చింటూ చీతా అనే మాస్కాట్ ని వాడారు. ఇది కూనో పాలంపూర్ నేషనల్ పార్క్ వాళ్ళు దీని గురించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు వాడారన్నమాట. నేను చెప్పాను కదండి ప్రతి స్పీసీస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి. ఎలాంటివి? IUCN స్టేటస్ ఒకటి, ఓకే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఈ IUCN ప్రకారం మనము ఆసియాటిక్ చీతాను ఆసియా అలానే మనం ఆఫ్రికా చీతాకు చూద్దాం. రెండిటికి డిఫరెంట్గా ఉంటుంది కదా, ఎందుకంటే ఆసియాటిక్ చీతాలు కేవలం 40-50. అలా చూసినప్పుడు దీని యొక్క IUCN స్టేటస్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఓకే. అలానే ఆఫ్రికా చీతా యొక్క IUCN స్టేటస్ కనుక చూస్తే దీని యొక్క IUCN స్టేటస్ వచ్చేసి వల్నరబుల్, ఎందుకంటే వీటి పాపులేషన్ బాగానే ఉంది కదా. అలానే సైటీస్ కన్వెన్షన్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ప్రకారం చూసినట్టయితే ఇవి రెండు కూడా అపెండిక్స్ వన్లో ఉన్నాయి. అలానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది భారతదేశంలో, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం కనుక చూసినట్టయితే ఈ రెండు జంతువుల్ని కూడా ఆసియా మరియు ఆఫ్రికాకు చెందినటువంటి జంతువుల్ని మనం షెడ్యూల్ టూలో పెట్టడం జరిగిందండి. అంటే అంత షెడ్యూల్ వన్లో ఉన్నటువంటి ఎనిమల్స్ అంత భారీ పనిష్మెంట్లు ఉండవు, కానీ దీనికి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ పనిష్మెంట్లు అనేటివి తక్కువ. ఊహించాలండి, ఎందుకంటే మీరు ఆన్సర్స్ కూడా రాయాలి కాబట్టి మెయిన్స్లో. అప్పుడు ఏం రాస్తారంటే ఆఫ్రికా చీతా భారతదేశానికి వస్తుంది కానీ ఇప్పటికీ ఆఫ్రికా చీతా షెడ్యూల్ 2లోనే ఉంది, అది సరైనది కాదు, ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి చీతాలను మనం సంరక్షించుకోవాలి అంటే ఆ చీతాలని వెంటనే షెడ్యూల్ 1లోకి మార్చడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అండి అంతరించిపోయిన తర్వాత చేసినటువంటి లా కదా ఇది, 1972-52లో అంతరించిపోతే 72లో చేశాం, అందుకే షెడ్యూల్ 2లో పెట్టాం. కానీ ఇప్పుడు వాటిని షెడ్యూల్ 1లోకి మార్చాల్సిన అవసరం ఎంతగానో ఉందన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ రాయాల్సిందే, ఓకే. సో చీతాకి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పానండి, ఎస్పెషల్లీ చీతా రీఇంట్రొడక్షన్ ప్రాజెక్ట్ అంతా కూడా మనం తెలుసుకున్నాం. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటివండి, కూనో పాలంపూర్ మధ్యప్రదేశ్లో చీతా రీఇంట్రొడక్షన్ జరుగుతుంది, IUCN ఆఫ్ ఆసియాటిక్ చీతా క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేవలం ఇరాన్లో, వచ్చేది ఆఫ్రికా చీతా కాబట్టి దాని IUCN స్టేటస్ వల్నరబుల్. సో చిరుతపుల్ల యొక్క ఆఫ్రికా మరియు ఆసియాటిక్ చిరుతపుల్ల యొక్క ఫిజియోగ్రఫీ అంటే వాటి యొక్క సైజులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఆసియాటిక్ చీత కొంచెం చిన్నదిగాను కొంచెం తెల్లగాను ఎర్ర రెడ్ ఐస్తో ఉంటుంది. ఆఫ్రికా చీత కనుక చూస్తే డార్క్ కలర్లో బ్లాక్, కొంచెం సైజ్ పెద్దదిగాను, దాని యొక్క స్కల్ అనేది కొంచెం ఎక్స్పాండెడ్గాను, తనకి బ్లాక్ ప్యూపుల్స్ కలిగి ఉంటుంది. సో ఆ ఫిగర్ కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ ఫిజియోగ్రాఫికల్ డిఫరెన్సెస్ కూడా మీరు గమనించాలండి. సో బ్లాక్ స్ట్రిప్స్ డార్క్గా ఉంటాయి, పేల్ కలర్ కొంచెం చిన్నగా ఉంటుంది, కొంచెం డార్క్గా ఉంటుంది, ఓకే. సో IUCN స్టేటస్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది అన్న విషయాలు కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది, ఆఫ్రికా చీతాకి అలానే ఆసియాటిక్ చీతాకి, ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, మనం ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేసుకున్నాం, మనం ఎన్వైరాన్మెంట్ పరంగా చూడొచ్చు దీన్ని, లేదా ఇతర సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా చూడొచ్చు. ఏంటండి, ప్రస్తుతం భారతదేశంలోనే ఇన్స్టాల్ చేయబడినటువంటి అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అది ఎక్కడ ఉంది అంటే అండి, మన తెలంగాణలో రామగుండంలో ఉందండి. ఎక్కడ? తెలంగాణ రామగుండం. ఇది పెద్దపల్లి జిల్లా కిందకి వస్తుందండి రామగుండం. దీన్ని తయారు చేసినటువంటి లేదా నిర్వహించేటటువంటి సంస్థ ఎవరు అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, NTPC అనే ఒక మహారత్న కంపెనీ అండి,
ఓకే సో ఎన్టీపీసీ అనే సంస్థ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారన్నమాట ఈ యొక్క పవర్ ప్లాంట్ భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత అన్నప్పుడు 100 మెగావాట్స్ గా మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎంత అండి 100 మెగావాట్స్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి అలానే ఇది ఏ ప్రాజెక్ట్ నీటిపైన నిర్మించడం జరిగింది అన్నప్పుడు ఇది గోదావరి నదిపైన నిర్మించినటువంటి గోదావరి నదిపైన నిర్మించినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి చెందినటువంటి బ్యాక్ వాటర్ లో ఎక్కడ అండి శ్రీరామ్ సాగర్ శ్రీరామ్ సాగర్ కి చెందినటువంటి బ్యాక్ వాటర్ లో దీన్ని నిర్మించడం జరిగింది ఈ యొక్క పూర్తి కెపాసిటీని రన్ అయిన తర్వాత జూలై నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనిని దేశానికి డెడికేట్ చేశారు హి డెడికేటెడ్ ఇట్ టు ద నేషన్ అన్నమాట सो 100 गिगावाट सोलार पावर प्लांट इपड़ी अच्छे राबोये कल में ने क्लास चुप्तन समय की राबोये कल में नर्मदा नदी पैन 600 गिगावाट कैपासीटी तो भारत देश अतिपेद अला प्रपंच అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించాలని చెప్పేసి భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందండి అది అండర్ వర్క్ అంటే ప్రాజెక్ట్ అనేది ప్రాసెస్ లో ఉంది ప్రొడక్షన్ అయితే కాలేదు కానీ ప్రొడక్షన్ పరంగా చూస్తే ప్రస్తుతం అయితే తెలంగాణలో ఉన్నటువంటి మన ఈ ప్రాజెక్ట్ రామగుండంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టే భారతదేశంలోనే అతిపెద్దది మరి సౌత్ ఇండియా పరంగా చూసినట్లయితే సౌత్ ఇండియాలో కూడా అతిపెద్దది ఇదే అండి సో సౌత్ ఇండియాలో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నప్పుడు ఒకటి వచ్చేసి కేరళలో ఉందండి ఓకే ఇంకొకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పేరేంటండి సింహాద్రి ఆంధ్రప్రదేశ్ సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ కేవలం 25 మెగావాట్లు మాత్రమే కానీ కేరళలో ఉన్నటువంటి కయ్యంకులం అనే ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ దాదాపు 92 మెగావాట్లు ఉంది పూర్తిగా సౌత్ ఇండియా యొక్క ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ కెపాసిటీ గనుక చూసినట్లయితే 213 కి చేరుకుందన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఎంతగానో ఉంది నెక్స్ట్ సో ఈ యొక్క ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ వల్ల మనకి ఎన్విరాన్మెంటల్లీ కూడా చాలా లాభాలు ఉంటాయండి ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఏంటివంటో రాసుకుందామా ఫస్ట్ ఏంటంటే అండి పవర్ ప్లాంట్స్ కట్టేందుకు లేదా సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసేందుకు మనకు భారీ ల్యాండ్ కావాలి ఎక్కువగా ల్యాండ్ కావాలి ఇలా నీటిపైన తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్స్ ఉండడం వల్ల ల్యాండ్ అక్విజిషన్ అనేది మనకు అవసరం లేదు ఓకే రిడ్యూస్ ల్యాండ్ అక్విజిషన్ ల్యాండ్ అక్విజిషన్ అలానే మనకి సోలార్ పవర్ ప్లాంట్స్ నిర్మించడం వల్న మనకి ఏం జరుగుతుందండి మనకి ఫాసిల్ ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ తగ్గుతుంది క్లైమేట్ చేంజ్ కూడా తగ్గుతుంది రిడ్యూస్ ఫాసిల్ ఫ్యూయల్ కన్సంప్షన్ ఓకే అలానే ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం ఈ యొక్క ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ అనేటివండి నీటిపైన తేలియాడుతూ ఉంటాయి తద్వారా ఏమవుతుందండి మనకి ఎండ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో నీరు అనేది అనవసరంగా ఎవాపరేట్ ఆవిరైపోతూ ఉంటుంది ఆ యొక్క ఎవాపరేషన్ రేట్ ని సైతం తగ్గించే కెపాసిటీ ఈ యొక్క ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఉంటుంది రిడ్యూస్డ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ओके सो ईक् प्राजेक्ट वाल एनडीपीसी निर्मित 100 मेगावाट प्राजेक्ट वाले दादापू 32.5 लक्षल क्यूबिक मीटर्स आफ वाटर अने सेवी पर् इयर एवापरेशन का అలానే ఇది నీటిపైన తేలియాడడం వల్ల అంబియెంట్ టెంపరేచర్స్ అంటే చల్లగా మెయింటైన్ అవడం వల్ల ఎఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా హెవీగా ఉంటుంది ఏంటండి ఎఫిషియన్సీ అనేది బాగా ప్రాపర్గా ఉంటుంది బెటర్గా ఉంటుంది సో ఇలాంటి పాయింట్స్ అనేటివి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఒకవేళ యూ కెన్ జస్ట్ పాస్ ఇట్ అండ్ యూ కెన్ రైట్ డౌన్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్ వాట్ ఐ హావ్ ప్రొవైడెడ్ ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి ఐపీబీఈఎస్ అనే సంస్థ కూడా న్యూస్ లో నిలిచిందండి మరి ఐపీబీఈఎస్ అంటే
ఇంటర్ గవర్నమెంటల్ రాసుకోవాలండి, ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్, ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. ఏంటంటే అండి, జీవ వైవిధ్యతను కాపాడుకునేందుకు మనకు సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా ఎంతగానో ముఖ్యం. ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ని ప్రభుత్వాలు అయితే చేపట్టవు కదా. ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కనుక ఈ యొక్క సైంటిఫిక్ డేటాని, జీవ వైవిధ్యతను ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రస్తుత జీవ వైవిధ్యత యొక్క స్టేటస్ ఏంటి, ఆ యొక్క ఎకోసిస్టమ్ యొక్క స్టేటస్ ఏంటి, ఆ ఎకోసిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతుంది అన్న ఈ యొక్క డేటాని క్లబ్ చేసి సైంటిఫిక్ పద్ధతి ద్వారా దానిపైన రీసెర్చ్ చేసేందుకు మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి సంస్థనే ఈ ఐపీబీఈఎస్ అనే సంస్థ. ఇది పూర్తిగా ఒక అటానామస్ సంస్థ అండి. ఇట్ ఈస్ అన్ అటానామస్ యూనిట్. ఎలా అండి, ఇప్పుడు దీన్ని తయారు చేయాలి లేదా ఇటువంటి ఒక సంస్థ ఉండాలి అనే ఐడియా ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి జనరల్ అసెంబ్లీ వారు ముందుగా చెప్పారండి. కానీ ఈ యొక్క సంస్థ ఐపీబీఎస్ అనే సంస్థ ఐక్యరాజ్య సమితికి చెందింది కాదు, ఐక్యరాజ్య సమితికి చెందింది కాదు అన్న విషయాన్ని దయచేసి నోట్ చేసుకోవాలి. ఇంటూ పెట్టాను కదా. కానీ ఈ యొక్క ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ అండ్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అనే ఈ ఐపీబీఎస్ అనే సంస్థ, దీని యొక్క హెడ్ క్వార్టర్లు మాత్రం యుఎన్ఈపీ వారి సెక్రటేరియట్, యుఎన్ యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ వారి సెక్రటేరియట్ షేర్ చేసుకుందన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి, సైంటిఫిక్ పద్ధతి ద్వారా జీవ వైవిధ్యత ఏ విధంగా ఉంది, దాని స్టేటస్ ఏంటి, దాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలన్న పూర్తి ఇన్ఫర్మేషన్స్ని ఇది కలెక్ట్ చేస్తుందన్నమాట. ఎలా అయితే యుఎన్ఎఫ్సిసి ఉంటుంది కదా, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్, ఈ యొక్క యుఎన్ఎఫ్సిసి వాళ్ళకి ఐపీసీసీ రిపోర్ట్స్ ఇస్తుంది చూడండి, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. అది ఏ విధంగా ఇస్తుందో, జీవ వైవిధ్యత గురించి ఈ ఐపీబీఎస్ అనే సంస్థ ఇస్తూ ఉంటుందండి. ఈ ఐపీబీఎస్ అనే సంస్థ రూపకల్పన ఏ సంవత్సరంలో జరిగింది అన్నప్పుడు 2012 సంవత్సరంలో జరిగిందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ దిస్. ఐపీబీఎస్ అంటే జీవ వైవిధ్యతను కాపాడుకునేందుకు. యూపీఎస్సీలో ఒకసారి అడిగారండి ఐపీబీఎస్సీ క్వశ్చన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో, కాబట్టి దీని గురించి కూడా రేపు గ్రూప్ 1 ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ అండి, ఒడిస్సాకి చెందినటువంటి కాయ్ చట్నీ లేదా చీమల నుంచి తయారు చేసినటువంటి చట్నీకి జిఐ ట్యాగ్ ఇవ్వాలని కోరుతూ ఒక ఇష్యూ వచ్చిందండి. సో దాన్ని కొంచెం ఎన్వైరన్మెంట్, కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి ఉంది కాబట్టి నేను ఎన్వైరన్మెంట్లో ఇంక్లూడ్ చేశాను. ఓకే, సో ఇది ఏ రాష్ట్రానికి చెందింది అంటే ఒరిస్సా రాష్ట్రంలో మయూర్భంజ్ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంటుందండి. ఆ డిస్ట్రిక్ట్లో చీమలన్నీ కూడా ఆకులన్నింటినీ పోగేసుకొని చెట్టు పైనే ఒక ఎలిప్స్ షేప్లో, ఒక ఎలిప్స్ ఎలిప్టికల్ షేప్లో ఈ విధంగా వాటి గూడును నిర్మించుకుంటాయండి. ఇది అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో, ట్రైబల్ జాతికి చెందిన వారు ఈ చట్నీని వారి యొక్క ఆహార పదార్థాలుగాను, అంటే ఈ చీమల నుంచి తయారు చేసిన చట్నీ ఏదైతే ఉంటుందో ఆహార పదార్థంగాను లేదా ఒక మెడిసిన్ కానీ కూడా వారు స్వీకరిస్తూ ఉంటారు. ఆ చీమల నుంచి తయారు చేసినటువంటి నూనె కానివ్వండి, ఆ చీమల నుంచి వచ్చినటువంటి పేస్ట్ని కానివ్వండి, మనము రుమతాయిడ్, ఆర్థరైటిస్ మరియు రింగ్ వామ్ వంటి వ్యాధులకి వారు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఒడిస్సాకి చెందినటువంటి శాస్త్రవేత్తలు దీన్ని ఎలాగైనా మనం జిఐ ట్యాగ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు దానికి ఒక ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి మనకు జిఐ ట్యాగ్ ఎవరిస్తారు అంటే, భారతదేశంలో జిఐ ట్యాగ్ సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఆ డిపార్ట్మెంట్ వచ్చేసి హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంటుంది. వారికి వాళ్ళు నివేదిక ఇస్తూ ఉంటారన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి కిందనే ఉంటుంది, అది కూడా దాన్ని నోట్ చేసుకోవాలి. అయితే జిఐ ట్యాగ్ విషయం తర్వాత మాట్లాడుకోవచ్చు, వేరే ఇష్యూ అది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ యొక్క చీమలన్నీ కూడా చెట్ల పైన ఇలా కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి, ఈ యొక్క చెట్టు ఏదైతే ఉంటుందో ఎప్పుడైనా ఈ చెట్టుకి పెస్ట్ అటాక్ జరిగితే ఈ చీమలు వచ్చేసి, యాంట్స్ వచ్చేసి ఈ యొక్క పెస్ట్ని చంపేస్తాయండి.
పెస్ట్ అటాక్ కాకుండా ఈ యొక్క చెట్టుని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ ప్రోడక్ట్ కనుక జిఐ ట్యాగ్ వస్తే దీని డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఎక్కువ చెట్లకు ఉన్నటువంటి చీమల్ని చంపేందుకు ట్రైబల్స్ వెనకాడరు, వారికి డబ్బు కావాలి. అలా చీమ జాతి, ఈ యొక్క యాంట్స్ యొక్క జాతి అనేది అంతరించిపోతుంది. అలానే ఈ చెట్లకు కూడా ఈ పెస్ట్ నుంచి రక్షించుకోవడానికి చెట్టుకు కూడా బలం ఉండదు కదా, చెట్లు కూడా నాశనం అయిపోయే అవకాశం, అంటే ఎకలాజికల్ డిజాస్టర్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకే, అలానే చెప్పా కదండి ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ విటమిన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ B12 ఉంటుంది దీంట్లో, అలానే ఐరన్ వంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కూడా ఇందులో దొరుకుతాయి మీకు. హైలీ ప్రోటీనీషియస్ ప్రోటీన్ కాంపౌండ్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే నేను మీకు చెప్పాను కదా దీన్ని చాలా డిఫరెంట్ ప్రాసెస్లో ట్రైబల్స్ వారు వాడుతుంటారు, పిల్లలకి బేబీ ఆయిల్ లేదా బాడీ ఆయిల్ రూపానో, సో ఐసైట్కి సంబంధించిన డిజీజెస్ గురించో. చూడండి, కామన్ కోల్డ్, వుఫింగ్ కఫ్, అలానే అపటైట్ని అంటే ఆకలిని పెంచుకునేందుకు, ఎన్హాన్స్డ్ విజన్ అండ్ ఐసైట్, నేచురల్గా కళ్ళ యొక్క ఐసైట్ తగ్గించుకొని మంచి విజన్ కోరుకోవడం కొరకు, కరెక్టింగ్ ఐ వియర్ అండ్ థ్రెట్ టు జాయింట్ పెయిన్, అంటే మీ యొక్క జాయింట్ పెయిన్స్ని ట్రీట్ చేసుకునేందుకు, స్టమక్ డిజీజెస్, మీ యొక్క హెల్తీ బ్రెయిన్ ఫంక్షన్ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ యొక్క ఉన్నటువంటి ట్రైబల్స్ చెప్తూ ఉంటారన్నమాట. ట్రైబల్ హీలర్స్ ఆల్సో ప్రిపేర్ మెడిసినల్ ఆయిల్ బై డిప్పింగ్ ద కలెక్టివ్ కియాస్ ఇన్ ప్యూర్ మస్టర్డ్ ఆయిల్. ఆవ నూనెలో ఈ యొక్క మొత్తం చీమల్ని వేసేసి దాని నుంచి వచ్చిన ఆయిల్ని బేబీ ఆయిల్ గాను, రుమటాయిడ్ లేదా గౌట్ మరియు రింగ్ వామ్ వంటి డిజీజెస్కి కూడా వాడుతూ ఉంటారు అన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. సింపుల్గా ఒక క్వశ్చన్ అడగొచ్చండి, కాయ్ చట్నీ అనేది దేనితో తయారు చేస్తారు, చీమలతో. అది ఏ జిల్లాలో ఉంది, మయూర్భంజ్ జిల్లాలో ఉంది. ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి. రీజనింగ్ అనేది చాలా ముఖ్యం, ఎస్పెషల్లీ మెయిన్స్ రాసేవారి కోసం ఇది. నెక్స్ట్ అండి, సింగాలియా ఏంటండి, సింగాలియా నేషనల్ పార్క్ అనే నేషనల్ పార్క్ న్యూస్లో నిలిచింది. ఇది న్యూస్లో ఎందుకు నిలిచింది, ఓకే అది కూడా తెలుసుకోవాలి కదా. సింపుల్గా ఈ సింగాలియా నేషనల్ పార్క్ అనే నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉందన్న విషయాన్ని నోట్ చేసుకోండి. సింగాలియా నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ ఓకే స్టేట్. అయితే ఇది న్యూస్లో ఎందుకు నిలిచింది, ఎందుకంటే అండి పద్మజా నాయుడు ఏంటండి, పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ ఇది కూడా ఎక్కడుందండి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోనే ఉండి. సింపుల్గా పద్మజా నాయుడు అంటే ఏదో ఆంధ్రప్రదేశ్ అని కాకుండా పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉందండి. ఆ యొక్క పార్క్ వాళ్ళు ఈ యొక్క సింగాలియా నేషనల్ పార్క్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఈ యొక్క కనిపిస్తుంది కదండి ఒక ఫిగర్, దీనినే మనం ఈ జంతువుని రెడ్ పాండా అని పిలుస్తాం. ఈ రెడ్ పాండా స్పీసీస్ని ప్రొటెక్ట్ చేసేందుకే ఈ నేషనల్ పార్క్ అనేది ఏర్పడింది. ఈ యొక్క రెడ్ పాండా స్పీసీస్ యొక్క పాపులేషన్ ఈ సింగాలియా నేషనల్ పార్క్లో తగ్గుతూ వచ్చింది. అయితే ఈ యొక్క జువాలజికల్ పార్క్ వారు క్లోజ్ పద్ధతిలో పెంచినటువంటి ఈ యొక్క రెడ్ పాండాల్ని తిరిగి అడవిలోకి పంపి అక్కడ వాటిని పెంచితే బాగుంటుంది కదా, అంటే తిరిగి రెడ్ పాండాలని ఈ యొక్క జువాలజికల్ పార్క్లో పెరిగినటువంటి రెడ్ పాండాలని ఈ యొక్క సింగాలియా నేషనల్ పార్క్లో అడవిలోకి పంపించేందుకు ప్రాజెక్ట్ చేశారు కాబట్టి ఇది న్యూస్లో నిలిచిందండి. ఓకే, సో ఈ యొక్క పూర్తి కరెంట్ అఫైర్లో మీకు కొన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ సింగాలియా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. ఇది ఇంతకుముందు వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఉండేది, 1992 దానికి నేషనల్ పార్క్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే కొన్ని వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి నేషనల్ పార్క్స్ గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం. ఇంకేమున్నాయండి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నేషనల్ పార్క్స్ అంటే, జల్దాపారా, నియోరా వ్యాలీ, ఓకే బక్సా, అలానే సుందర్బన్స్ వంటి నేషనల్ పార్క్స్ కూడా మనకి వెస్ట్ బెంగాల్లోనే కనిపిస్తాయి. నేను ఏదైనా మిస్ అయి ఉంటే ఆ యొక్క మిస్ అయినటువంటి నేషనల్ పార్క్ని కింద కమెంట్ సెషన్లో మెన్షన్ చేయాలి. ఓకే, సో ఈ నేషనల్ పార్క్స్ని పక్కకు పెట్టుకుంటే ఇంకో ఇంపార్టెంట్ దీంట్లో నుంచి పాయింట్స్ ఏం నోట్ చేసుకోవాలంటే, రెడ్ పాండా గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమండి. ఏంటండి రెడ్ పాండా అనే జంతువు గురించి తెలుసుకోవడం ఎంతగానో ముఖ్యం.
గేంట్ పాండా. ఈ గేంట్ పాండాలు కేవలం చైనాలోనే కనిపిస్తాయి, కేవలం చైనాలోనే కనిపిస్తాయి. కానీ రెడ్ పాండా మాత్రం రెండు సబ్ స్పీసీస్ ఉన్నాయండి, రెండు సబ్ స్పీసీస్ ఉన్నాయి. ఈ గేంట్ పాండాలు, ఈ రెడ్ పాండాలో రెండు విభిన్న జాతులు ఉన్నాయి దాని కిందే. అవి ఏంటివంటే, ఒకటి హిమాలయన్ రెడ్ పాండా, హిమాలయన్ రెడ్ పాండా, ఇంకోటి వచ్చేసి చైనీస్ రెడ్ పాండా. హిమాలయన్ రెడ్ పాండా మన అదృష్టం బట్టి భారతదేశంలో కనిపిస్తూ ఉంటుందండి. భారతదేశంలో ఈ హిమాలయన్ రెడ్ పాండా అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీని యొక్క IUCN స్టేటస్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్నటువంటి స్టేటస్, సైటీ స్టేటస్, ఇవి మూడు తెలుసుకోవాలి. అలా చూసినట్టయితే IUCN స్టేటస్ ఏంటివి రెడ్ పాండాకి అంటే ఎండేంజర్డ్. IUCN స్టేటస్ ఏంటంటే రెడ్ పాండాకి ఎండేంజర్డ్, అంటే తక్కువ పాపులేషన్ ఉందని అర్థమైపోతుంది. అలానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం చూసుకున్నట్టయితే రెడ్ పాండా యొక్క స్టేటస్ లేదా ప్రొటెక్షన్ ఎంత ఇచ్చామంటే షెడ్యూల్ వన్లో పెట్టాం దీన్ని, అంటే హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చాం. అదేవిధంగా సైటీస్ కన్వెన్షన్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్లో రెడ్ పాండాకి ఏ అపెండిక్స్లో పెట్టాము అంటే అపెండిక్స్ 1లో పెట్టాము. ఓకే, సో ఇది రెడ్ పాండా గురించి ఇన్ఫర్మేషన్. ఇంకో ఇన్ఫర్మేషన్ నేను మీకు యాడ్ చేయాలనుకుంటాను, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను మీతో డిస్కస్ చేసినటువంటి ఈ స్పీసీస్లో చాలా స్పీసీస్ కొన్ని రాష్ట్రాల యొక్క స్టేట్ ఎనిమల్స్ అనమాట, దే బికమ్ స్టేట్ ఎనిమల్స్. అలా చూసినట్టయితే సిక్కిం రాష్ట్రానికి స్టేట్ ఎనిమల్ పేరు ఏంటి అంటే రెడ్ పాండా అండి. సిక్కిం రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువు ఏంటి అంటే రెడ్ పాండా. అలానే నేను మీకు స్నో లెపర్డ్ గురించి కూడా క్లాస్ చెప్పాను కాబట్టి, స్నో లెపర్డ్ ఏ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువు అన్నప్పుడు అది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువుగా మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్నో లెపర్డ్. అది ఏంటండి స్నో లెపర్డ్? ఓకే, సో ఇలా ఏదైనా జంతువు న్యూస్లో ఉన్నప్పుడు అది ఏ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువో నోట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఓకే, సో రెడ్ పాండా గురించి అవసరమైన అన్ని ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే అండి, 13th పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ బిగిన్స్ ఇన్ బెర్లిన్. ఓకే, ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటండి, ఫస్ట్ పీటర్బర్గ్స్ క్లైమేట్ డైలాగ్ అంటే ఏమిటి, 13వ పీటర్బర్గ్స్ క్లైమేట్ డైలాగ్ అంటున్నారు. సో సింపుల్గా చెప్తాను చూడండి, మామూలుగా మనకి ప్రతి సంవత్సరం COP అనేది ఒకటి జరుగుతుంది. ఏంటండి COP? COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది ఒక సమ్మిట్ జరుగుతుంది. ఈ సమ్మిట్ దేని కింద జరుగుతుందండి, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మనం పెరుగుతున్నటువంటి క్లైమేట్ చేంజ్, ఉష్ణోగ్రతల్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలం, హౌ కెన్ యూ కంట్రోల్ ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఆర్ క్లైమేట్ చేంజ్ అండ్ రెస్ట్రిక్ట్ దాన్ని 1.5 డిగ్రీ సెల్సియస్కి ఈ సెంచరీ ఎండ్ కల్లా ఎలా రెస్ట్రిక్ట్ చేసుకోవాలని చెప్పేసి డైలాగ్స్ జరుగుతుంటాయి. ఆ యొక్క డైలాగ్స్లో కొన్ని కంట్రీస్ విభేదాలు పడవచ్చు, అంటే దే మైట్ డిసగ్రీ ఆన్ సమ్ కంట్రీస్ ప్రపోజల్, దే మైట్ అగ్రీ ఆన్ సంథింగ్, దే మైట్ హ్యావ్ వేరియస్ విజనరీస్, అంటే ఒక్కొక్కరి ఆలోచన అనేది వేరియస్ విధాలుగా వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఈ కాన్ఫరెన్స్ అయినప్పటికీ ఆ కాన్ఫరెన్స్ కన్క్లూషన్కి రాకపోయింది అనుకోండి, వేస్టే కదా, వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. సో ఇలా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ మీటింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆయా మీటింగ్స్లో వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్కి వచ్చి అందరూ కూడా అగ్రియబుల్గా ఉండాలి, అంటే ఈ యొక్క మీటింగ్కి ముందే ఇంకో చిన్నపాటి మీటింగ్ జరగాలి అని చెప్పేసి ఒక ఆలోచన పుట్టిందండి 2009లో. దాన్ని మనం రూపకల్పన చేసింది 2010 నుంచి ఈ సెయింట్ పీటర్బర్గ్ డైలాగ్ అనేది జరుపుకుంటూ వచ్చాం. ఈ ఆలోచన ఎవరిది అంటే ఏంజిలా మార్కెల్, ఏంజిలా మార్కెల్ జర్మన్ ఛాన్సలర్ అండి,
ఏంజెలా మార్కెల్ అప్పటి జర్మన్ ఛాన్సలర్ వీరు ఇప్పుడు రిటైర్ అయ్యారు. సో వారి యొక్క ఆలోచనే ఈ సియెంట్ పీటర్బర్గ్స్ డైలాగ్ ఏంటండి, సిఓపి కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు అందరికీ సిమిలర్ ధీటుగా అందరూ ఒకటే అజెండా పట్టుకొని వెళ్ళాలి అంటే ముందుగానే ఒక డైలాగ్ మీటింగ్ జరిగి ఆ యొక్క అగ్రిమెంట్స్కి రావాలి అనే ఆలోచనతో పుట్టిందే ఈ సెయింట్ పీటర్స్బర్గ్స్ క్లైమేట్ డైలాగ్. అయితే ప్రతి సంవత్సరం రెండు కంట్రీస్ హోస్ట్గా ఉంటాయి, ఒకటి ఎప్పుడు జర్మనీ, ఇంకోటి సిఓపిని హోస్ట్ చేసే కంట్రీ. సిఓపి 27 అనేది జరగబోతుందండి ఈ సంవత్సరం 2022లో. సిఓపి 27 27వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమ్మిట్. ఈ సిఓపి 27 ఏ దేశంలో జరుగుతుంది అంటే ఈజిప్ట్లో జరుగుతుంది. కాబట్టి ఈ బెర్లిన్ అనే కాన్ఫరెన్స్ని, సెయింట్ పీటర్బర్గ్స్ అనే కాన్ఫరెన్స్ని, బెర్లిన్లో జరిగినటువంటి ఈ సెయింట్ పీటర్బర్గ్ అనే కాన్ఫరెన్స్ని రెండు కంట్రీస్ హోస్ట్ చేస్తాయి. అందులో ఒక కంట్రీ వచ్చేసి బెర్లిన్ లేదా జర్మనీ, రెండవ కంట్రీ వచ్చేసి ఈజిప్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దిస్ సమ్మిట్. 13th పీటర్బర్గ్స్ క్లైమేట్ డైలాగ్ బిగిన్స్ ఇన్ బెర్లిన్, 2-day ఇన్ఫార్మల్ మీటింగ్ బీయింగ్ చైర్డ్ బై జర్మనీ అండ్ ఈజిప్ట్ విచ్ ఈస్ ద హోస్ట్ ఆఫ్ ద సిఓపి 27 దిస్ ఇయర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెయింట్ పీటర్బర్గ్స్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక ఇన్ఫార్మల్ సమ్మిట్, ఫార్మల్ సమ్మిట్ అయితే కాదు. ఓకే,